కెహెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో వ్యాపారాభివృద్ధి. నంగనూరు గ్రామంలో వ్యాపారాభివృద్ధికి కృషి మాజీ ఎంపీటీసీ చౌడచర్ల జయపాల్ రెడ్డి, నల్లపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ కోల మహేందర్ గౌడ్లు అన్నారు. సోమవారం చేపల దుకాణం ప్రారంభించారు. వారి సందర్భంగా మాట్లాడుతూ గౌరవ మంత్రి హరీష్ రావు సహకారంతో గ్రామాన్ని వ్యాపారాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దామని అన్నారు. గతంలో ఏమైనా వస్తువులు కావాలంటే సిద్దిపేటకు పోవలసి వచ్చేదని, ఈ మధ్యకాలంలో నంగనూరులో అన్ని రకాల దుకాణాలు ఏర్పడడంతో వస్తువులు లభిస్తున్నాయని, దీంతో నంగనూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సిద్దిపేటకు పోవాల్సిన అవసరం లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తి సంక్షేమం కోసం నిధులు కేటాయించడంతో వారు కూడా తమ వస్తువులను అమ్ముకోవడానికి తగిన వసతులు కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వి జయపాల్ రెడ్డి, పాపిగారి నరేష్, జి రాజేందర్ రెడ్డి, నాయకులు దేవులపల్లి కనకయ్య, ఆర్ శ్రీనివాస్, కొండిల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.